హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏఎన్ఎల్ ట్యూటోరియల్స్ ఫర్ క్లాస్ టెన్ ఈరోజు వీడియో ఏంటంటే చాప్టర్ నెంబర్ లెవెన్ డ్రగ్నోమటరీ నుండి ఎక్సైజ్ లెవెన్ పాయింట్ టూలో ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఈ త్రీ ప్రాబ్ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీరు నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసే పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివ్ చేసుకుంటే సో నేను అప్లోడ్ చేసే డైలీ వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయి ఓకే సో ఫిఫ్త్ వన్ చూడండి ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాంగిల్ పీక్యూఆర్ ైట్ ంగిల్ ఈస్ ఎట్ క్యూ అండ్ పీ క్యూ ఈస్ సిక్స్ సెంటీమీటర్ యాంగిల్ ఆర్ పీ క్యూ ఈక్వల్స్ టు సిక్స్టీ డిగ్రీస్ టి లెన్స్ ఆఫ్ క్యూఆర్ అండ్ పిఆర్ సో ఈ ఫిఫ్త్ ప్రాబ్లం అనేది యాజ్ ఇట్ ఈస్ మనకి చూడండి ఎగ్జాంపుల్ ఫోర్ ఏదైతే ఉందో సేమ్ ప్రాబ్లమ్ ఇక్కడ యాంగిల్ ఏబీస్ ఇచ్చారు అక్కడ పీ ఇచ్చారు ఓకే సో ఇక్కడ ఏమి ఒక సైడ్ ఒక యాంగిల్ ఇచ్చారు సో ఇక్కడ కూడా ఒక సైడ్ ఒక యాంగిల్ ఇచ్చారు సో అదర్ సైడ్ అవుట్ అదర్ టూ సైడ్స్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు కదా సో యాజ్ ఇట్ ఈజ్ మనం ఎగ్జాంపుల్ ఫోర్ అయితే చేసామో అదే విధంగా చేయాల్సి ఉంటుంది ఓకే సో ఆ వీడియో మీరు చూసి ఉంటే నీకు ఇది ఈజీగా అర్థమవుతుండే సో ఆ వీడియో లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో అది కూడా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఓకే సో ఇక్కడ ఒక సైడ్ ఇచ్చారు కదా పీ క్యూ ఇస్ ఈక్వల్స్ సిక్స్ సెంటీమీటర్స్ అంటే సో చూడండి క్యూ దగ్గర రైట్ యాంగిల్ ఉంది అంగిల్ పీ వచ్చి సిక్స్టీ డిగ్రీస్ అండ్ పీకి వచ్చి సిక్స్ సెంటీమీటర్స్ కదా సో పీకి వచ్చి సిక్స్ సెంటీమీటర్స్ యాంగిల్ పీ వచ్చి సిక్స్టీ డిగ్రీస్ ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి సో అదర్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా సో ఇది వచ్చి ఒక యాంగిల్ పీ దగ్గర నుండి చూసుకుంటే సో ఇది వచ్చి అడ్జసెంట్ ఇది ఆపోజిట్ ఓకే సో అడ్జస్టెంట్ కి ఆపోజిట్ కి మధ్య ఉన్న రిలేషన్ ఉన్న యాంగిల్ ఏదైతే ఉంటుంది సో ట్యాన్ ట్యాన్కి కి ఫార్ములా ఏంటి ఆపోజిట్ బై అడ్జసెంట్ సో ఆపోజిట్ బై అడ్జసెంట్ కాబట్టి ట్యాన్ సిక్స్టీ డిగ్రీస్ సో ట్యాన్ సిక్స్టీ డిగ్రీస్ అంటే ఇక్కడ ఏంటి ట్యాన్ పి ట్యాన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జస్మెంట్ సైడ్ ట్యాన్ ఫార్ములా సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటి టెన్ కి ఆపోజిట్ సైడ్ క్యూఆర్ క్యూఆర్ బై పీ క్యూ ఓకే ఆపోజిట్ సైడ్ బై అడ్జస్ అండ్ సైడ్ సో ఇక్కడ టెన్ సిక్స్టీ ట్యాన్ పీ అంటే టెన్ సిక్స్టీ డిగ్రీస్ ఈక్వల్స్ క్యూఆర్ అంటే తెలియదు సో క్యూఆర్ బై పీ అంటే ఎంత ఇచ్చాడు సిక్స్ సెంటీమీటర్స్ ఇచ్చారు సో టెన్ సిక్స్టీ కి వాల్యూ ఎంత సిక్స్టీ డిగ్రీస్ అంటే రూట్ త్రీ రూట్ త్రీ క్యూఆర్ బై సిక్స్ అప్పుడు క్యూఆర్ ఏమవుతుంది క్యూఆర్ ఈక్వల్స్ టు సిక్స్ రూట్ త్రీ సో క్యూఆర్ వాల్యూ ఎంత వచ్చింది సిక్స్ రూట్ త్రీ వచ్చింది ఓకే సో దీన్ని యూజ్ చేసుకొని పైథాగ్రస్ తీరం యూజ్ చేయ బై బై యూజింగ్ పైతాగరస్ తీరం బై యూజింగ్ పైథాగరస్ పైతాగ్రస్ తీరం సో ఫార్ములా ఏంటి హైపోటినస్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జన్ స్క్వేర్ కదా సో ఇక్కడ హైపోటినస్ అంటే ఏంటి పిఆర్ పిఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ అంటే క్యూఆర్ స్క్వేర్ ప్లస్ క్యూపీ స్క్వేర్ ఓకే సో ఇక్కడ క్యూఆర్ స్క్వేర్ మనకు వచ్చింది కదా ఏంటి సిక్స్ రూట్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ అంటే సిక్స్ స్క్వేర్ సో ఇక్కడ చూడండి ఇక్కడ రెండింటికి అప్లై అవుతుంది కదా స్క్వేర్ అనేది సో స్క్వే ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది త్రీకి సిక్స్కి స్క్వేర్ ఏమవుతుంది సిక్స్ సిక్స్ జార్ థర్టీ సిక్స్ ఇంటూ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా త్రీ మాత్రమే ఉంటుంది సిక్స్ సిక్స్ జార్ థర్టీ సిక్స్ సో ఇప్పుడు చూడండి థర్టీ సిక్స్ త్రీ సార్ హౌ మచ్ వన్ జీరో ఎయిట్ ప్లస్ థర్టీ సిక్స్ ఎంత అవుతుంది వన్ ఫార్టీ ఫోర్ సో పిఆర్ స్క్వేర్ వచ్చి వన్ ఫార్టీ ఫోర్ సో పిఆర్ కావాలంటే ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ఫార్టీ ఫోర్ సో దీనికి ఏమవుతుంది వాల్యూ వన్ ఫార్టీ ఫోర్ స్వే ఇది ఏమవుతుంది ట్వెల్వ్ స్క్వేర్ కదా సో పిఆర్ ఏమవుతుంది ట్వెల్వ్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఓకే సో నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి సిక్స్త్ వన్ చూడండి ఇన్ ఇన్ ట్రయాంగిల్ ఎక్స్ వై జెడ్ రైట్ యాంగిల్ ఈ అట్ వై సో ఎక్స్ వై జెడ్లో రైట్ యాంగిల్ అనేది వై దగ్గర ఉండింది సో వై జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ 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 జెడ్ ఈక్వల్స్ టు టూ ఎక్స్ దాంట్ డెటర్మైన్ యాంగిల్ వై ఎక్స్ జెడ్ అండ్ వై జెడ్ ఎక్స్ అంటే ఇక్కడ మధ్యలోనే యాంగిల్ ఇస్తారు అంటే ఎక్స్ దగ్గర యాంగిల్ జెడ్ దగ్గర ఉన్న యాంగిల్ని ని ఫైండ్ అవుట్ చేయాలి సో మనకి చూడండి ఎలా ఉంది మన ఆల్రెడీ చేసి ఉన్నాము ఇటువంటి మోడల్ ఎగ్జాంపుల్స్ లో చూడండి ఎగ్జాంపుల్ సిక్స్ చూడండి సేమ్ మోడల్ ఇక్కడ పీక్యూ ట్రయాంగిల్ ఇచ్చారు ఇక్కడ ఎక్స్ జెడ్ ఇచ్చారు బట్ ఇక్కడ పీక్యూ వచ్చి త్రీ సెంటీమీటర్స్ ఇచ్చారు ఇక్కడ వైజెడ్ ఇక్కడ ఎక్స్ టూ ఎక్స్ అలా ఇలా ఇచ్చారు ఇక్కడ వచ్చి నంబర్స్ ఇచ్చారు అంతే డిఫరెన్స్ సో యాజ్ ఇట్ ఈస్ ఈ ప్రాబ్లం చూసిన మీకు ఇది ఈజీగా చేసేయగలుగుతారు సో చూడండి ఇది ఎలా చేయాలని చెప్పి సో ఇక్కడ చూడండి ఎక్స్ వైజెడ్ కదా వై దగ్గర రైట్ యాంగిల్ ఉందా అంటే ఇక్కడ ఎంత ఉంటుంది నైంటీ డిగ్రీస్ ఉంటుంది రైట్ యాంగిల్ కాబట్టి సో ఇక్కడ యాంగిల్ ఎక్స్ యాంగిల్ జెడ్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు కదా సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు గివ్ ఎన్ దట్ గివ్ దట్ సో వై జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఎక్స్ జెడ్ ఈక్వల్స్ టు టూ ఎక్స్ సో ఇలా ఇచ్చారు కదా ఇక్కడ చూడండి యాంగిల్ ఎక్స్ యాంగిల్ జెడ్ ఫైండ్ అవుట్ చేయాలి సో ఎక్స్కి చూడండి యాంగిల్ ఎక్స్కి చూసుకున్నట్టుగా అయితే ఇది ఏముంది వాల్యూ ఆపోజిట్ ఉంది ఇది వచ్చి హైపోటెనస్ ఉంది సో ఆపోజిట్కి హైపోటస్కి ఉన్న రిలేషన్ ఉన్న యాంగిల్ ఏముంటుంది సైన్ కదా సో సైన్కి ఫార్ములా ఏంటి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ సో సైన్ ఎక్స్ సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఆపోజిట్ ఏంటి వైజెడ్ బై ఎక్స్ జెడ్ కదా సో ఆపోజిట్కి హైపోటస్కి ఇక్కడ రిలేషన్ ఉన్న యాంగిల్ ఏముంటుంది సైన్ ఎక్స్ సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెనస్ సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఆపోజిట్ ఏముంది ఎక్స్ బై టూ ఎక్స్ సో ఇక్కడ చూడండి ఎక్స్ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే వన్ బై టూ సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు వన్ బై టూ అంటే సైన్లో వస్తుంది సైన్ థర్టీ డిగ్రీస్ సో సైన్ థర్టీ డిగ్రీస్ వాల్యూ అంతా వన్ బై టూ సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది థర్టీ డిగ్రీస్ అవుతుంది సో ఇక్కడ వచ్చి యాంగిల్ ఎంత అవుతుంది థర్టీ డిగ్రీస్ అవుతుంది సో నెక్స్ట్ జెడ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా సో ఇప్పుడు వచ్చి యాంగిల్ వైజెడ్ ఎక్స్ ఇది దేనికి ఫైండ్ అవుట్ చేసాము వచ్చి యాంగిల్ వై ఎక్స్ జెడ్కి ఇది వైజెడ్ ఎక్స్కి ఓకే సో ఇప్పుడు చూడండి జెడ్ నుండి తీసుకుంటే కనుక ఇది వచ్చి అడ్జసెంట్ ఇది హైపోటెనస్ అంటే అడ్జిసెంట్కి హైపోటస్కి రిలేషన్ ఉన్న యాంగిల్ ఏముంటుంది కాస్ ఎక్స్ సో కాస్ జెడ్ అంటే కాస్ ఫామ్లో ఏంటి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అంటే ఇక్కడ ఏమవుతుంది జెడ్ నుండి తీసుకుంటాం కాబట్టి యాంగిల్ కాస్ జెడ్ ఈక్వల్స్ టు హైపోటస్ అంటే వై మీన్స్ అడ్జిసెంట్ ప్రక్కభుజం ప్రకబుజం ఏమవుతుంది వైజెడ్ అడ్జిస్టెంట్ ఏమవుతుంది వైజెడ్ బై హైపోర్ట్నెస్ ఏమవుతుంది ఎక్స్ జెడ్ అవుతుంది సో కాస్ జెడ్ ఈక్వల్స్ టు వైజెడ్ ఎంత ఇచ్చారు ఎక్స్ బై ఎక్స్ జెడ్ కూడా టూ ఎక్స్ సో ఇక్కడ కూడా ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే వన్ బై టూ ఉంటుంది సో కాస్ జెడ్ ఈక్వల్స్ టూ సో వన్ బై టూ కాస్లో వస్తుంది కాస్ సిక్స్టీ డిగ్రీస్ వాల్యూ కాస్ సిక్స్టీ డిగ్రీస్ అంతా వన్ బై టూ సో ఇప్పుడు జెడ్ వాల్యూ ఏమవుతుంది సిక్స్టీ డిగ్రీస్ ఓకే అంటే ఇక్కడ ఎంత వస్తుంది యాంగిల్ సిక్స్టీ డిగ్రీస్ వస్తుంది సో ఇది వచ్చి యాంగిల్ వై ఎక్స్ జెడ్ ఈక్వల్స్ టు థర్టీ డిగ్రీస్ అండ్ ఇది వచ్చి యాంగిల్ వై జెడ్ ఎక్స్ ఈక్వల్స్ టు సిక్స్టీ డిగ్రీస్ ఓకే సో క్లియర్గా ఉంది కదా మీరు ఎగ్జాంపుల్ కనుక చూసుంటే ఇది మీకు వెంటనే ఐడియా వచ్చి ఉండేది ఓకే సో ఆ వీడియో అయితే ఎగ్జాంపుల్ వీడియో మీరు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను ఒకసారి చూడండి ఓకే సో లాస్ట్ వన్ చూడండి ఇజ్ ఇట్ ట్రై టు సే దాట్ సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి సో సైన్ ఏ ప్లస్ బీ ఈక్వల్స్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి అని చెప్పడం కరెక్టా కాదా అని చెప్పి అడిగారు క్వశ్చన్ సో దాని చేద్దాం చూడండి సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి సో సైన్ ఏ ప్లస్ సైన్ బి అని చెప్పడం కరెక్టా కాదా సో ఓకే చూడండి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే ఇక్కడ ఏబీసీ ఇలా తీసుకున్నట్టుగా అయితే సి దగ్గర రైట్ యాంగిల్ తీసుకున్నాం ఎందుకు తీసుకున్నాం ఇక్కడ ఓన్లీ ఏబి ఏబి మాత్రమే ఉన్నాయి కాబట్టి సో ఏబి దగ్గర యాంగిల్స్ మాత్రమే మనం తీసుకోవాలి కాబట్టి సో దీన్ని వచ్చి సి దగ్గర రైట్ యాంగిల్ తీసుకున్నాం ఓకే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ట్రైయాంగిల్ ఏబీసీ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాంగిల్ సో అప్పుడు సైన్ ఏ ప్లస్ బి సో ఇక్కడ ఏ ప్లేస్లో వచ్చి థర్టీ డిగ్రీస్ బీ ప్లేస్లో వచ్చి సిక్స్టీ డిగ్రీస్ తీసుకున్నాను నేను ఓకే సో ఇక్కడ వచ్చి థర్టీ డిగ్రీస్ ఇక్కడ వచ్చి సిక్స్టీ డిగ్రీస్ తీసుకున్నాను సో సిక్స్టీ డిగ్రీస్ తీసుకున్నప్పుడు దీని వ్యాల్యూ ఏ ఏ వచ్చేసి థర్టీ డిగ్రీస్ బి వచ్చేసి సిక్స్టీ డిగ్రీస్ సో ఇప్పుడు సైన్ థర్టీ సైన్ థర్టీ డిగ్రీస్ వాల్యూ ఎంత వన్ బై టూ అండ్ సైన్ సిక్స్టీ డిగ్రీస్ వాల్యూ ఎంత సైన్ సిక్స్టీ ఈక్వల్స్ టు రూట్ త్రీ బై టూ సో ఈ టూ వాల్యూస్ కదా సో ఇప్పుడు ఈ ఈ టోటల్ వాల్యూ ఏమవుతుంది సైన్ థర్టీ డిగ్రీస్ ప్లస్ సిక్స్టీ డిగ్రీస్ ఎంత సో టోటల్ సైన్ నైంటీ డిగ్రీస్ అవుతుంది కదా సో సైన్ నైంటీ డిగ్రీస్ అంటే వాల్యూ వన్ సో ఎల్ తీసుకున్నాం ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం అంటే ఇటు సైడ్ తీసుకుంటే మనకి ఎంత వచ్చింది వాల్యూ వన్ వచ్చింది సో ఇప్పుడు ఆర్హెచ్ఎస్ తీసుకుందాం ఆర్ తీసుకుంటే ఏంటి సైన్ ఏ అంటే సైన్ థర్టీ డిగ్రీస్ ఎంత వన్ బై టూ నెక్స్ట్ సైన్ బి సైన్ బి అంటే సిక్స్టీ డిగ్రీస్ వచ్చి రూట్ త్రీ బై టూ కదా సో ఇప్పుడు సైన్ థర్టీ డిగ్రీస్ ప్లస్ సైన్ సిక్స్టీ డిగ్రీస్ అంటే వన్ బై టూ ప్లస్ రూట్ త్రీ బై టూ సో ఇప్పుడు యాడ్ చేయండి డినోమినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సో నినామినేటర్స్ యాడ్ చేయొచ్చు అంటే వన్ ప్లస్ రూట్ త్రీ సో దీని వాల్యూ ఎంత వచ్చింది వన్ ప్లస్ టూర్తి వచ్చింది సో ఎల్హెచ్ఎస్ వాల్యూ ఎంత వచ్చింది ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ సో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ కాదు కాబట్టి సో సైన్ ఏ ప్లస్ బి సైన్ ఏ ప్లస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి సో సైన్ ఏ ప్లస్ బి దేనికి ఈక్వల్ అవుతుంది ఆల్రెడీ మనం ఎగ్జామ్ క్వశ్చన్ నెంబర్ త్రీలో ఆల్రెడీ డిస్కస్ చేశాను సైన్ ఏ ప్లస్ బికి ఏమొస్తుంది సైన్ ఏ కాస్ బి ప్లస్ కాసే సైన్ బి ఇలా వస్తుంది ఫార్ములా అని చెప్పి ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా సైన్ ఏ ప్లస్ బీకి ఫార్ములాకి సో చూడండి క్వశ్చన్ నెంబర్ త్రీలో సో ఈ ప్రాబ్లం చూడలేని వాళ్ళు ఉంటే చూడండి డిస్క్రిప్షన్లో ఇది కూడా లింక్ ఇస్తాను సో పై క్లిక్ చేస్తే ఆ వీడియో ఓపెన్ అవుతుంది ఓకే సో ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇక్కడితో మనకి ఎక్సైజ్ ఎలవెన్ పాయింట్ టూ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ లెవెన్ పాయింట్ త్రీకి సంబంధించిన ఇంట్రడక్షన్ అండ్ ఎగ్జాంపుల్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ షేర్ విత్ యూ ఫ్రెండ్స్